ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రస్తుతం ఏలూరులో ఉన్న తూర్పు వీధిలోని ఏలూరు అన్నమాట ఇది. సో గతంలో కూడా మనం ఏలూరులో తూర్పు వీధిలో అద్భుతమైన సింహద్వారం సెంటర్ డోర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పాం కదా. సో అదే లైన్లో మనం మన హరివాసు తరఫున మనం ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది, చతుర్శాల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ అన్నమాట ఇది. సో ఈరోజు నేను ఏలూరులో వచ్చాను. అయితే ఈ ఏలూరులో వచ్చిన తర్వాత ఒకసారి ఇల్లు ఎట్లా ఉంది చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్సలెంట్ గా రూమ్స్, చాలా ఎక్సలెంట్ స్పేషియస్ గా, నెక్స్ట్ 4 డోర్స్, దాని తర్వాత మెయిన్ డోర్ 2 విండోస్, ఫోన్లో చాలా ఎక్సలెంట్ గా ఇది వచ్చింది. సో ఈ ఇంటికి సంబంధించిన టోటల్ వీడియో అవుటర్ నుంచి మీకు ఒక లుక్ చూపిస్తాను నేను, ఒకసారి మీరు చూడండి. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో వెస్ట్ ఫేసింగ్ కి సంబంధించిన హౌస్. సో టోటల్ ఒక 2 ఫ్లోర్స్ అనమాట, G+1 ప్లస్ పెంట్ హౌస్. సో ఇది యాక్చువల్గా మనకు ఇది సబ్ డోర్గా తీసుకున్నాం మనం. సో ఇక్కడ 2 విండోస్కి సంబంధించి మనకు పాసిబిలిటీస్ రాలేవు, ఎందుకంటే రూమ్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం రాలేదు. సో ఇవి మనకు ఫస్ట్గా స్టెప్స్ ఇవి. ఇది కంప్లీట్గా నైరుతికి సంబంధించిన ఎలివేషన్ ఇది. సో పక్కన ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ ఎలివేషన్లో అబ్జర్వేషన్ చేస్తే మీకు ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ ఇక్కడ 2 వీలర్ పార్కింగ్. ఈ పిల్లర్స్కి సమానంగా ఇక్కడ ఒక చిన్న పిల్లర్ తీసుకోవడం జరిగింది, డమ్మీ పిల్లర్. ఇంటి ఎండ్ టు ఎండ్ వరకు మాత్రం ఇది వాయువ్యం అన్నమాట, ఇది వాయువ్యం. సో దీనికి క్లియర్ ఎంట్రన్స్ కూడా మీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఏం టచ్ లేకుండా దీన్ని తీసుకోవడం జరిగింది. ఆ లాస్ట్లో కనిపించేది మనకు గోడ అన్నమాట, దక్షిణం గోడ. అది ఇంటికి మాత్రం టచ్ కాకుండా దీన్ని తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ దీని కింద టాయిలెట్స్ సంబంధించిన ప్లాన్ చేశారు, అవన్నీ ఇంకా మనకు వర్తించవని అవన్నీ తీసేసాం. సో ఇవి మనకు యాంటీ క్లాక్ వైజ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకు కంటిన్యూగా జాయింట్ అవుతుందన్నమాట. సో అందుకని ఇది యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసేసి వెస్ట్లో సబ్ డోర్స్ అన్నమాట ఇవి. సో ఫస్ట్ మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుదాం. ఇది కొంచెం ఒక 10 డిగ్రీస్ తిరగడం వల్ల దీన్ని మెయిన్ డోర్ వచ్చేసేసి మనం నార్త్లో పెట్టడం అనేది జరిగింది. సో అబ్జర్వేషన్ చేయండి. సో ఇది మనకు మెయిన్ డోర్. ఇది కంప్లీట్గా నార్త్ సైడ్. సో నార్త్లోనే మనం వాటర్ సంప్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇదే లైన్స్లో. నెక్స్ట్ కంపల్సరీ ఒక అవుట్ సైడ్ టాయిలెట్ కావాలి అంటే ఎక్కడ కూడా టచ్ లేకుండా, ఇంటికి టచ్ పైన ఎక్కడ టచ్ లేకుండా దీన్ని ఒక టాయిలెట్ రూపంలో తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ మనం ఈస్ట్ డోర్ దగ్గరకు వస్తే పడమర డోర్ చాలా క్లియర్ వ్యూలో మీకు కనబడుతుంది. ఇది వచ్చేసి మీకు కిచెన్ అండి. సో మనం రెడ్ వైట్ చాలా ఎక్సలెంట్గా దీన్ని సెటప్ చేశారు. మనకు 4 కార్నర్స్ సంబంధించిన రూల్లో ఇక్కడ ఏ విధమైనటువంటి పెట్టకూడదు. సో అదొకటి ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కంప్లీట్ కిచెన్ అండి. సో ఈ డిగ్రీలు తిరగడం దానివల్ల మనము పూజ వచ్చేసేసి ఇక్కడ ఇచ్చాము. ఈశాన్యం మొత్తం ఖాళీ పెట్టేసేసి ఇక్కడ డైనింగ్ రూమ్. సో ఇది వచ్చేసేసి కంప్లీట్గా కిచెన్ రూమ్, కిచెన్, డైనింగ్, వాష్ ఏరియా మొత్తం కూడా మనం ఇక్కడనే ఇవ్వడం జరిగింది. మనం ఈస్ట్ నుంచి ఇప్పుడు వెస్ట్కి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి ఇట్లా పూజా గదిని ఇట్లా సెటప్ చేశారు, ఒక చిన్న రూమ్ కట్టేసేసి. మళ్ళీ మనం సెంటర్లోకి వచ్చేస్తే ఇది బ్రహ్మస్థానం ఇది. సో బ్రహ్మస్థానం దగ్గర మీరు నిలబడితే కనుక ఇది వచ్చేసేసి దక్షిణానికి సంబంధించిన డోర్, ఇది వచ్చేసేసి పడమరకు సంబంధించిన డోర్, ఇది వచ్చేసేసి ఉత్తరానికి సంబంధించిన డోర్, ఇది వచ్చేసి తూర్పుకి సంబంధించిన డోర్. సో దీంట్లో మనకు 100% మనకు బెనిఫిట్ అర్థమైందండి అందరికీ. బ్రహ్మస్థానం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మనకు. సో ఎవరైనా ఏలూరు వాళ్ళు తూర్పు వీధిలో ఈ ఇంటిని చూడాలనుకుంటే కూడా మీరు రావచ్చు, చూడవచ్చు, నో ప్రాబ్లం. కార్ చెర్ల వారి వీధి. ఓకే చెప్పండి, మీరు కూడా ఏమైనా చెప్పదలుచుకున్నారా అండి?
మేమైతే మీ దగ్గర ప్లాన్ తీసుకున్నా నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది కానీ అండ్ ఏమి అసలు ఏమీ పడలేదు. వీలైనంత తొందరలో 4 నెలలు 5 నెలలు కన్స్ట్రక్షన్ అయిపోయినా మొత్తం కంప్లీట్ చేసేసారు. అబ్బో 5 నెలల్లో చాలా వేగంగా అయింది. ఎక్కడ పని ఆగటం కానీ ఇబ్బంది పడటం కానీ పని ప్రాబ్లం కానీ అలాంటిది అయితే ఏం జరగలేదు. 100% ఓకే. 2 or 3 డేస్లో హౌస్ లోకి వచ్చేస్తుంది. ఓకే. 90% అయిపోయింది. ఇంకా చిన్న చిన్న మేజర్ వర్క్లు ఉన్నాయి, అవన్నీ కూడా 1 వీక్లో అయిపోతాయి. అయితే నాకైతే ఫుల్ హ్యాపీ, ఇబ్బంది లే అసలు, కానీ టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. సో సెంటర్ డోర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇదే లైన్ లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి? దీంట్లో ఒకే ఒక హౌస్ ఉందండి సొంత చోట. మిగతా అన్ని కూడా లేటెస్ట్, అన్ని కూడా కొద్దిగా. ఇంతకు ముందు ఎట్లా ఉండే ఇక్కడ అన్ని సెంటర్స్? ఈ ఏరియా మొత్తం అన్ని సెంటర్సే. మొత్తం అబ్జర్వేషన్ చేశాను. సెంటర్ డోర్స్ ఉన్న వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందారు మీ దాంట్లో? చాలా మంది అండి. మా తూర్పుది సాయిబాబా గుడికి సొంతలో చూశాను, చాలా ఉన్నాయి సెంటర్ డోర్స్. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళ సిటీలో అండి, ఇక్కడ కాదు, ఫారెన్ లో ఉన్నారు అందరు. సో సెంటర్ డోర్స్ వల్ల అయితే అందరు టాప్ మోస్ట్ పొజిషన్ నెంబర్ 1 అండి. చూసుకుంటే పర్లేదు, అందుకనే మళ్ళీ మనం చేంజ్ చేశాను, అన్ని డోర్స్ సెంటర్ తీసుకొచ్చాను. సో మాక్సిమం పాసిబిలిటీస్ ఏమున్నాయి ఇంకా అవి చేసుకోవడం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక దక్షిణంలో ఒక బెడ్రూమ్ అండి ఇది. సో బెడ్రూమ్లో పడమర వైపు కబోర్డ్స్, ఇది వచ్చేసి స్పేషియస్ టాయిలెట్స్ అన్నమాట. ఇవి 8 ft x 12 ft టాయిలెట్. ఇది ఇప్పుడు మనం దక్షిణం దగ్గరికి వెళ్తున్నాం. దక్షిణం కంప్లీట్గా ఇది ఆగ్నేయం ఏరియా. ఇది వచ్చేసి నైరుతి. మళ్ళీ మనం సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే నైరుతిలో ఇది ఒక బెడ్రూమ్. సో ప్రేక్షకులందరూ ఒకసారి గమనించారా, మొత్తం ఇల్లు ఎట్లా ఉంది? ఇది చతుర్షాల నిర్మాణం అండి. దీని యొక్క సైజ్ ఎంత అండి? సైజ్ 22 ft 42 ft 42. 22 ft వెడల్పు, 42 ft పొడవు అండి. సో దీనిని చతుర్షాల నిర్మాణంలో మనకేంటంటే ఇది కంప్లీట్గా పెద్ద హాల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్, దాని తర్వాత డైనింగ్, కిచెన్, 2 బెడ్రూమ్స్, అటాచ్డ్ టాయిలెట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కామన్ టాయిలెట్ కూడా తీసుకోవడం జరిగింది. సో మనకు చిన్న చిన్న సైజెస్లో కూడా మనం ఎక్సలెంట్గా ఈ విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు. సో 100% పురాతన శాస్త్రానికి సంబంధించిన రహస్యాలు మీరు అన్నీ తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.